బాలకృష్ణ తన ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమను, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమను, కేవలం వ్యక్తిగతమైన ప్రేమ కాదు, సమాజం పట్ల వాళ్ళు చూస్తున్న ఆదరణను, ప్రజలందరినీ తమ పిల్లలుగా కుటుంబ సభ్యులుగా చూస్తున్న దాన్ని, వాళ్ళ ప్రేమను, వాళ్ళ మీద చూపుతున్న ప్రేమను, దాంట్లో ఈయన తాత్మకత చెంది దాన్ని తన చిత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా వివిధ సన్నివేశాలను లైవ్ వీటిని పట్టుకొని వాటి నుంచి పెన్సిల్ డ్రాయింగ్తో చేసిన వర్క్ చూసి చాలా సంతోషం వేసింది. నిజంగా కొన్నిట్లో అక్కడ ఎంత లైవ్లీగా వచ్చాయో, ఆ లైఫ్ కనిపించిందో పెయింటింగ్స్లో కూడా, వీటిలో అదే తీసుకురాగలరు పెన్సిల్ డ్రాయింగ్స్తో కూడా. కడప జిల్లా వాసి అంట చాలా కంగ్రాచులేటం, అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వాడవాడలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి, కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మనం ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాం. తాడేపల్లిలో ఓల్డ్ స్పందన క్యాంపస్లో మనం చూస్తున్నాము, ప్రత్యేకంగా పెన్సిల్ స్కెచ్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను చిత్రించి చిత్రకారులు వీటిని ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫోటోలను చూసి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా ఫొటోస్ రావడంతో పాటు, అంతేకాకుండా ఆయన ఏదైతే తన పాదయాత్ర నుంచి, తన పోరాటం మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ విధంగా ముందుకెళ్లారనేది, అన్ని విషయాలని విపులీకరిస్తూ ఈ చిత్రాలు ఉండటం అనేది ముఖ్యంగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది అంతా కూడా ఇక్కడ ప్రజలను కానీ వచ్చే సందర్శకులందరినీ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మన దగ్గర సందర్శకులు, అదేవిధంగా మిగతా నాయకులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉన్నాయి ఈ ఫోటోలు, మీరు ఏ విధంగా తీసుకుంటారు? ప్రస్తుత రాజకీయాల్లోనే భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మాకు ఈ బాలకృష్ణ అనే ఒక ఆర్టిస్టు మమ్మల్ని అప్రోచ్ అయ్యి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని, పాదయాత్ర మొదటి నుంచి పాదయాత్ర ముగింపు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తను రచించిన, సృష్టించిన నవరత్నాలను ఉద్దేశించి ఇక్కడ బ్రహ్మాండమైన చిత్రాలను పెన్సిల్తో ఆయన రాయడం, తయారు చేయడం జరిగిందన్నట్టు. సో ఆ ప్రదర్శను ఇక్కడ మేము అరేంజ్ చేసి కొంతమంది మన పార్టీ నాయకులైతేనేముంది, ప్రజలైతేనేముంది వచ్చి చూశారు, చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అతను ఆ చిత్రాల్లో జీవం రియల్గా ఉన్నట్టు, ఉట్టిపడేటట్టు ఉందన్నట్టు. చరిత్రాత్మకమైన ఈ పాదయాత్రను, తర్వాత రాష్ట్ర ఎన్నికల్లో ఆ విజయాలను ఈ చిత్రాల ద్వారా చూపించడం, అందరు ప్రజలు చూడడం చాలా మెచ్చుకుంటున్నారు. ఇందులో భాగస్వామ్యమైనందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయనకు కూడా, ఆ ఆర్టిస్టు బాలకృష్ణకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి బాలకృష్ణ గారు, ఎందుకు ఇటువంటి స్పందన వచ్చింది మీకు, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాలు గీయాలనే స్పందన? మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో వారు పాదయాత్రలో కులవృత్తులతో మమైకమైంది, అలాగనే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరంగా 3 నెలల పాటు శ్రమించి నిరంతరంగా కరుణాకర్ గారి సహకారంతో నిరంతరంగా మేము 3 నెలల కృషితో ఈ పెయింటింగ్ చేయడం జరిగిందండి. వీటిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కార్యక్రమంలో, బీసీ నుంచి ముస్లిమ్స్ వరకు నిరంతరంగా వారు అన్నీ కూడా చేయడం జరిగింది. పాదయాత్ర నుంచి ఇప్పుడు ఈరోజు సీఎం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమైన ఘట్టాలను తీసుకోవడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కొన్ని చిత్రాల్లో మీరు, రాజశేఖర్ రెడ్డి గారు గుండెకాయ అండి, అటువంటి గొప్ప నేతని గీయడానికి మనస్ఫూర్తిగా గీయాలనిపించింది గీసేవాడిని. మా కడప బిడ్డగా వారికి నిరంతర సేవలో భాగం చేసి. ఇంకా చాలామంది ఉన్నారు సందర్శకులు, చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చూసారా ఫోటోలు? చూసామండి, చాలా బాగున్నాయండి. ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు, ఆయన పాదయాత్ర దగ్గర నుంచి ఆయన పడ్డ కష్టం అంతా ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఏ విధంగా? అవునండి, చాలా బాగా చేశారు. ఆయన పడ్డ కష్టాన్ని మొత్తం పెయింటింగ్స్ రూపంలో చూపించడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలామంది మిత్రులు ఉన్నారు, చెప్పండి ఏ విధంగా తీసుకుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టం, కానీ ఈరోజు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ కానీ చిత్రాల్లో కనిపిస్తుంది, ఏ విధంగా?
ఇది చాలా బాగుందండి చూడటానికి. ఇక్కడ మేము మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం ఏం జరుగుతుంది అన్నది, కానీ జనాలందరూ వచ్చేసి వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతున్నాం జరుగుతుంది. చాలా బాగా చేశారు, ఈవెంట్ కూడా బాగా జరిగింది. అండ్ జగన్ గారు చేసిన కష్టం ఏదైతే ఉందో ఈరోజు ఆయన ప్రతిఫలంగా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. ఏదైతే ఆయన చేస్తున్నదంతా సేవలన్నీ అన్నీ ప్రజలకే చేస్తున్నారు కాబట్టి చాలా బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? చిత్రాలు బాగా చాలా బాగున్నాయండి. ప్రతి చిత్రంలోనూ ఎమోషనల్ బాగా చూపించినారు బాలకృష్ణ గారు, చాలా అద్భుతంగా గీసినారు. ముఖ్యంగా ఈరోజు సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏమేమి ఘట్టాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో, ఎటువంటి ఘట్టాలు మీరు చిత్రాలు చూసి? ప్రతి ఘట్టము ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పాదయాత్ర ముగింపు వరకు ప్రతి పల్లెను అతను కడప ప్రతి గడప తట్టినాడు కాబట్టి వాళ్ళ యొక్క భావాలన్నీ తెలుసుకు అర్థం చేసుకున్నాడు. ప్రతి ఘట్టలో చిత్రీకరించినాడు. ఇంకా మీరు చెప్పండి, రండి చెప్పండి మీరు. ఇది మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా మన రత్నాకర్ గారు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాం. ఆ పాదయాత్రలో ప్రతి సంఘటన కూడా సజీవ రూపంగా తయారు చేసిన మన చిత్రకారుడు, అది ప్రతి ఫోటోలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. ఇది మనకి ఈ ప్రోగ్రాం తయారు చేసిన రత్నాకర్ గారికి మేమందరం ఇక్కడ ఉన్నందుకు వెరీ హ్యాపీ అన్నమాట. ప్రతి చిత్రంలోనూ ఆయన మొత్తం పాదయాత్ర చేసిన ప్రతి సంఘటన, ప్రతి విషయము, ప్రతి ఒక్కరితో ఎలా కలిశారు, ఎలా చూశారు, ఎలా ఇచ్చారు, భరోసా ఇచ్చారు, మనకి ఎలా హెల్ప్ చేస్తున్నారు, ప్రతిది కూడా కనబడుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండి. థ్యాంక్ యూ మచ్. ఇది పరిస్థితి మొత్తం మీద అయితే ఈ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రత్యేకంగా పెన్సిల్తోనే ఇవన్నీ కూడా గీసినటువంటి నేపథ్యం ఉంది. చిత్రకారుడు చాలా శ్రమకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పి మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం మీద అయితే ఈ తాడేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ మంచి స్పందన లభిస్తుంది. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, సాక్షి న్యూస్, తాడేపల్లి నుంచి.